తెలుగు భాషా దినోత్సవం, తెలుగులో కొత్త మాటలు. తెలుగు భాషాభివృద్ధికి గ్రాంధికంలోనే వ్రాయాలన్న కొంతమంది పిడివాదుల వాదన ఎంతగానో చేటు చేసింది. ఈ పండిత పిడివాదుల కోరల్లోంచి తెలుగు భాషను రక్షించే ప్రక్రియ గిడుగు రామ్మూర్తి గారు చేపడితే తన అద్భుత శైలితో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం గారు చేసి చూపించారు. తన రచనా శైలి గురించి చలం గారు తన ఆత్మకథలో ఈ విధంగా వ్రాసుకున్నారు. నేను రచనలు సాగించేటప్పటికీ నాకు తెలియకుండానే నేను మాట్లాడే భాషలోనే వ్రాశాను. తక్కిన కథలని పుస్తకాల భాషలో వ్రాశాను. అసలు ఆనాడు భాషా ఉద్యమం అనేది ఒకటి ఉందని నాకు తెలియదు. గిడుగు రామ్మూర్తి గారి పేరు చింతా దీక్షితుల గారి నుంచే విన్నాను. ఈయన కూడా రచయిత చలం గారి సహోద్యోగి. వారి శిష్యులు ఆలోచించి భాషను ఎంతవరకు మార్చవచ్చో తూచి రాసేవారు. ఆ యత్నాలు, మడికట్టుకోటాలు చదివితేనే నాకు అసహ్యం వేసింది. భాష ఎట్లా మారాలో నాకు శాసించాలని చూసేవారు. భర్తని ఎన్ని ముద్దులు పెట్టుకోవాలో శాసించినట్లు. కానీ ఈ చలం ఓ వరదల్లే ఊడ్చుకొచ్చాడు. నా భాష ధాటంటే వారికి ఎంత భయమో. పైగా ఆ భాష భయం లేని, సంకోచం లేని, భీతి లేని, పాత గోడల్ని పడగొట్టే తీవ్రవాది ఓ మాస్టర్ స్కల్ప్టర్ చేతిలో పడింది. చాలా త్వరలో వీళ్ళ కృతక భాషలన్నీ కుప్పకూలాయి. చలం శైలిలో రాతలో అంత తీవ్రత, అంత ఇన్విటబిలిటీ, అంత భయంకర ఆకర్షణ ఉండిపోయింది. ఒక్కొక్కరే ప్రతిఘటించబోయి పరాజితులై నా భాషనే అనుకరించారు గతిలేక. ఇంకో విధంగా రాస్తే వాటిని చదవరు ఎవరు. ఈ భాష, ఈ భావాలు వీలు లేదని ఎంతమంది మొత్తుకున్నా ప్రజలు ఎగబడి చదువుతున్నారు. రచయితలు, పత్రికలు చలం పేరు చెప్పకుండా చలాన్ని అనుకరించడం ప్రారంభించారు. భాషా దిగ్గజాల మోకాళ్ళు ఊగిసలాడే పాత నీతుల గోడలు విరిగి కింద కూలే. అది చలం గారు తన శైలి గురించి వ్రాసినది. 20వ శతాబ్దం మొదటి రోజుల్లో, అంటే 1920లలో మొదలైన ఈ భాషోద్యమం చలం గారి రచనలతో ఊపందుకుని ఎంతగానో అభివృద్ధి చెంది ఈ రోజున వాడుక భాష, వ్రాత భాష అనే తేడా పెద్దగా లేకుండా చేసింది. చక్కటి శైలితో, సులువైన పదాలతో, దీర్ఘ సమాస పదాడంబరాలు లేకుండా తెలుగు వచ్చిన అందరికీ అర్థమయ్యే భాషలో వ్రాసే ఎందరో రచయితలు మనకున్నారు. అందులో శ్రీయుతులు కొడవటిగంటి కుటుంబరావు, పాలగుమ్మి పద్మరాజు, మధురాంతకం రాజారాం వంటి దిగ్గజాలు అనేక మంది యువతి యువకులకు స్ఫూర్తి ప్రదాతలయ్యారు. ఈ రోజున ఇంతమంది రచయితలు మనకు తయారయ్యారంటే వ్రాసే ఆసక్తిని పెంచి పెంపొందించడమే కాక ఎవరికి వచ్చిన భాషలో వాళ్ళు వ్రాయవచ్చు అని చేసి చూపించిన ఆ మొదటి తరం రచయితలకు నివాళి అందించాల్సిందే. ఈ మధ్య తెలుగు భాషలో కొన్ని పదాలను కొత్తగా ఏర్పరచాలన్న కోరిక ఎక్కువైపోయి కొన్ని చిత్ర విచిత్రమైన మాటల తయారీకి కొంతమంది ప్రయత్నిస్తున్నారని నాకు అనిపిస్తున్నది. భాష అనేది సామాన్య ప్రజల నోళ్ల నుండి వారి వాడుకునుండి తయారవ్వాలి. కానీ పండితులం అనుకునేవారు డ్రాయింగ్ రూముల్లో, దీనికి తెలియటో కదా, కూర్చుని తమ పాండిత్య ప్రదర్శన కోసం తయారు చేసే మాటల వల్ల కొత్త మాటలు వాడుకలోకి రావు. మనకు కొత్తగా ప్రయాణ సాధనమైన రైలు వచ్చినప్పుడు పండితులు ధూమశకటం అన్న పేరు కనిపెట్టారు. కానీ సామాన్య ప్రజలు హాయిగా పొగబండిని చులాగ్గా ఒక తెలుగు పేరు వాడేయటం మొదలుపెట్టారు. అలాగే హాస్పిటల్ అన్న ఆంగ్ల పదానికి ఆసుపత్రి అన్న మాట సులువుగా ఒక తెలుగు పదం అయిపోయింది. మనకిప్పుడు అనేక పట్టణాల్లో, నగరాల్లో ఫ్లైఓవర్లు దర్శనమిస్తున్నాయి. దీనికి పండితులైతే ఏమని పేరు పెట్టేవారో తెలియదు, కానీ పై వంతెన అన్న మాట వాడుకలోకి వస్తున్నది. తెలుగులో పుట్టని కొన్ని పదాలకు తప్పనిసరిగా ఓ తెలుగు పదం తయారు చేయాలన్న తపనతో చిత్ర విచిత్రమైన మాటలు, చివరికి ఇనప గుగ్గిళ్ళు, కంకర్రాళ్ళ వంటి మాటలను తయారు చేసి సామాన్యులను భయపెట్టే ప్రయత్నం భాషాభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడదు. పైగా మళ్ళీ గ్రాంధిక భాషా వాసులను పెళ్ళుపికి సామాన్య ప్రజలను భాషాభివృద్ధిలో భాగస్వాములు కాకుండా చేసే ప్రమాదం ఉన్నది. ఆంగ్ల భాషలో ఒక అద్భుతమైన గుణం ఉన్నది. అదేమిటంటే మాట ఏ భాషలోనిదైనా సరే ఆ మాటను పెద్దగా ఆంగ్లీకరించకుండా, యథాతథంగా వాడకుండా కొద్ది మార్పు చేసి ఒక ఆంగ్ల పదం చేయటం. ఈ శక్తి ఆంగ్ల భాష మాట్లాడే ప్రజలకు ఎక్కువగా ఉండటం వల్ల ఆంగ్ల భాష దాదాపుగా ప్రపంచ భాష అయింది. అటువంటి శక్తి లేని లాటిన్ వంటి ప్రాచీన భాషలు కనుమరుగయ్యి పుస్తకాలకు, పండితులకు మాత్రమే పరిమితమయ్యాయి. మనం తెలుగులో కూడా అనేకానేక మాటలను, ముఖ్యంగా ఆంగ్ల, పారసీక, ఉర్దూ, హిందీ మాటలను తెలుగీకరించాము. రోడ్డు అనే ఆంగ్ల పదం తెలుగులో రోడ్డు అయ్యింది. ఆ పదాన్ని రహదారి అని ఎవరూ అనడం లేదు. చివరకు ప్రభుత్వ శాఖ అయిన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ రోడ్లు భవనాల శాఖగా మారింది. కానీ రహదారులు భవనాల శాఖ అవ్వలేదు. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.
అలాగే బ్యాంకు, చెక్కు, డ్రాఫ్టు, బిల్లు, పంపు, సైకిలు, ఫ్యాషను ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అనేక ఉదాహరణలు. ఇలాంటి చిన్ని చిన్ని పదాలకు తెలుగు పదాలను కనిపెట్టే ప్రయత్నంలో ఆ పదాల అర్థాలను భ్రష్టుపట్టిచ్చే బదులుగా ఉన్న చిన్న ఆంగ్ల పదానికి ఉకారము అకారము తగిలించి తెలుగు చేయడమే మంచి పద్ధతి. కారణం, ఆయా పదాలు విదేశాల్లో కనిపెట్టబడిన వస్తువులు విశేషాలకు సంబంధించినవి. వాళ్ళు వాటికి సరిపోయే పదాలను కాలక్రమేణా స్థిరపరిచారు. బైసికల్ సైకిల్ అయ్యింది, మనం తెలుగులో కూడా బైసికల్ అనటం కూడా కద్దు. కొన్ని కొన్ని పదాల తెలుగీకరణ ఎబ్బెట్టుగా ఉంటుంది. ఉదాహరణకి ఇంటర్నెట్ అనేది తీసుకుందాం. ఇంటర్నెట్ అనే ఆంగ్ల పదాన్ని యథాతథంగా వాడే బదులు ఇంటర్నెట్టు అని మార్చి దాన్ని తెలుగు పదం చేయటమే శ్రేష్టం. ఆంగ్లంలో నెట్ అనే పదం ఉన్నది కాబట్టి, ఆ పదానికి సామాన్య అర్థం వల కాబట్టి, ఇంటర్ అంటే మధ్య అని తెలుసు కాబట్టి ఇంటర్నెట్ను అంతర్జాలం అనటం ఎందుకునో నప్పలేదనిపిస్తుంది. ఎక్కడైనా కంప్యూటర్ గురించి తెలిసిన ఆంగ్ల భాష అంతగా రాని వారు కూడా ఇంటర్నెట్ అంటే అర్థమైనట్టుగా ఈ అంతర్జాలం ఏదో ఇంద్రజాలంలాగా అంటే తికమక పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. భాషలోని పదాల ఉద్దేశం వాటి భావాన్ని అందరూ ఒకేలాగా అర్థం చేసుకోవటమే కానీ పదాడంబరం చూపడం కాదు. తెలుగు అకాడమీ వాళ్ళ టెస్ట్ పుస్తకాల్లో ఉండే భాష తెలుగుకి ఏ విధమైన సేవ చేస్తున్నది? వృక్షశాస్త్రం, రసాయన శాస్త్రం, జంతుశాస్త్రం మొదలుగా గల శాస్త్రాల్లోని లాటిన్, గ్రీక్, ఆంగ్ల పదాలను అతి భయంకరంగా తెలుగీకరించి విద్యార్థులు జడుచుకున్నట్టుగా చేసి వెంటనే ఆంగ్ల మాధ్యమంలోకి పారిపోయేట్టుగా చేసాయి. ఫిజిక్సు, బయాలజీ, కెమిస్ట్రీ వంటి శాస్త్రాలు చదివేది ఆ శాస్త్ర విజ్ఞానం వంట పట్టించుకోవడానికి కానీ విదేశీ భాషలను తెలుగీకరించి వాటిని భట్టీయం వేయటానికి కాదు కదా. ఏతావాత చెప్పేది ఏమిటి అంటే తెలుగులో కొత్త పదాల సృష్టి జరగవలసిందే, కానీ ఆ పేరు మీద నోరు తిరగని హాస్యాస్పదంగా ఉండే పదాలను తయారు చేయటం సబబు కాకపోవటం అటుంచి భాషాభివృద్ధికి ఎంతమాత్రం దోహదం చేయదని నా దృఢ అభిప్రాయం. మరొక మాట, బ్లాగుల్లో, సోషల్ మీడియాల్లో వ్యాఖ్యలు వ్రాసేప్పుడు కొంతమంది బద్ధకం వలనో లేక అలా వ్రాయటం గొప్పగా భావించడం వలనో తెలుగును ఆంగ్ల లిపిలో వ్రాస్తుంటారు. అలా తెలుగును ఆంగ్ల లిపిలో వ్రాయటం వల్ల చదవడంలో చాలా ఇబ్బంది కలిగి అసలు చదవటమే మానేయడం జరుగుతుంది. ఏ భాషను ఆ భాష లిపిలో వ్రాస్తేనే బాగుంటుంది. ఆ విధంగా తెలుగును వేరొక భాషా లిపిలో వ్రాసి ఖూని చేయొద్దని ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అలా వ్రాసి అలవాటు గల వారికి విజ్ఞప్తి. తెలుగులో వ్రాయటానికి కొంత శ్రద్ధ తీసుకుని మనకి ఎన్నో ఉపకరణాలు లేఖిని వంటివి ఉన్నాయి. కనీసం ఈ రోజు నుంచి అయినా కొద్దిగా శ్రమ తీసుకుని నేర్చుకుని తెలుగును తెలుగు లిపిలో వ్రాయటం మొదలు పెడితే తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నందుకు ఒక అర్థం ఉంటుంది. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు. ఈ వ్యాసం 13 సంవత్సరాల క్రితం 2010లో భాషా దినోత్సవ సందర్భంగా నా బ్లాగులో ప్రచురించాను. ఇప్పుడు ఆడియోగా మీకు షేర్ చేస్తున్నాను.